ఆసన్నమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా కావాలనే ఈ ప్రాంత ప్రజలు కోరిక తీరుస్తామని హామీ ఇచ్చారు. కనిగిరికి IIIT తీసుకొచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు ప్రకటించారు. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పంచాయతీ రాజు కూడా నిన్ననే పెట్టాను. ఒకప్పుడు పంచాయతీలు అంటే పట్టుకొమ్మలుగా ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే సర్పంచులకు గౌరవం లేదు, మర్యాద లేదు, అవమానాలు, అవహేళనలు, నిధులు లేవు, విధులు లేవు. కనీసం వాలంటీర్కు ఉండే గౌరవం కూడా సర్పంచ్కి లేదు. మీరెన్నుకున్న సర్పంచుల్ని అగౌరవపరచడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, ఈ మూడు ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశారు. నేను అందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని అడుగుతున్నా. అందుకే సర్పంచ్ల గౌరవం పెంచుతాను. గ్రామాల్లో మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు కనిగిరి నియోజకవర్గం, ఇప్పుడే చెప్పా వెలుగొండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసా, నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా. ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని IIIT ఇక్కడ పెట్టాను నేను. ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? ఒక వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, పేదవాళ్ళు ఉండే ప్రాంతం, అందుకే IIIT పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్లు పెట్టారు. నేను వేసిన ఫౌండేషన్ మాత్రం రాయి కొట్టేశారు, కానీ మీ మనసులో నేను తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, IIIT కనిగిరికే వస్తుంది, ఇక్కడే పెడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాం, కరిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక IIIT కాదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇక్కడుండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా. చంద్రబాబు ఎవరికేం చేశారని కదలి రావాలి అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం జగన్ను దూషించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారా? చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా? చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. భజన చేయాలి జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేస్తే చెత్త, బంగారం, కుప్ప ఇవన్నీ మాట్లాడతాం. మీరు చేసిందేమో బాగా రంజుగా మీ అందరం చూడాలి, మీదకి ఎక్కించుకోవాలి. మీరు ఎక్కడ తీసుకొస్తే అక్కడికి. ఆయన సూపర్ 6 అంట, కొత్తగా కనిపెట్టాడంట. డ్వాక్రాలు నేనే కనిపెట్టా, దీపాన్ని నేనే కనిపెట్టా. ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. 3 గ్యాస్ బండలు ఇస్తాడంట, 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాడంట, నెలకి 1500 డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టో, 2014 మేనిఫెస్టోలో పేజీ 17 పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంట. మీరు చెప్పండి, మీరు పాత్రికేయ మిత్రులు, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా 25,000 బ్యాంక్ డిపాజిట్ ఎక్కడ చేశాడా? పుట్టిన ప్రతి ఆడపిల్లకి, పేద మహిళలందరికీ స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాం మేనిఫెస్టో 14లో.
ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ ఫోన్ ఇచ్చాడా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సెల్ ఫోన్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఒక్క సెల్ ఫోన్ ఎక్కడిని ఇచ్చాడా? ఇచ్చిన పాపాన పోలేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్కు 100 రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. ఈ పోయే మాటలు ఈ మేనిఫెస్టోలో ఎవడు పెట్టాడు? మళ్ళీ ఇప్పుడు 3 మాటలు ఇస్తాడంట. ఈ చంద్రబాబు నాయుడుకి ఎంతకన్నా పోటుగాడు మనకెవడు దొరకడు. ఈ మేనిఫెస్టోలో 12 పంటలు సబ్సిడీకి 100 రూపాయల మీద 100 రూపాయలకి ఇస్తా అని చెప్పావు. ఎవడికి ఇచ్చావు? ఒక్క గ్యాస్ బండి ఎవరికైనా 12 బండ్లు ఇచ్చావు? ఎవరికైనా 12 బండ్లు కాదు, ఒక్క బండి ఎవరికైనా ఇచ్చావా? 5 ఏళ్లలో 60 బండ్లు ఇవ్వాలి. 60 బండ్లు కాదు, 6 బండ్లు కాదు, 6 బండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎంత దగాకోరు మాటలు ఉంటాయో, దగాకోరు హామీలు ఉంటాయో, దగాకోరు వాగ్దానాలు ఉంటాయో. చంద్రబాబు నాయుడు ఒకసారి 14 మేనిఫెస్టో చూసి, 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏలుబడి చూసి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అధికారం కోసం ఎంత పచ్చి దగాకైనా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చెప్తాడు, నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు, తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, నేను దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా. మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటా వెళ్తే అక్కడ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, మీరు పని చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లలో ఏ ఒక్కరోజన్నా ఏ తమ్ముడికైనా నీకోసం కష్టపడిన తమ్ముడికి, లేదా ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రజలకి బంగారు భవిష్యత్తుకి ఏం చూపించావు దారి? మీ అబ్బాయికి తప్పితే దారి ఎవడికి చూపించావంటే మీ అబ్బాయికి చూపించావు బంగారు భవిష్యత్తుకు దారి. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మన్సూర్ వలీ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. అయితే స్టేషన్ బెయిల్పై డ్రైవర్ను వదిలేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు 2 గంటల పాటు బైఠాయించి ధర్నా చేశారు. ఇంత జరిగినా పట్టించుకోని అంబటి ఆ తర్వాత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముప్పాలలో వైసీపీ మేము అన్నా ఉందన్నా అన్నా మీకు తెలియదన్నా మాట్లాడాలన్నా మేము ఓట్లేసి గెలిపించాము ఇప్పుడే ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అన్నా లేకపోతే మా అమ్మందరు సమ్మె కొట్టమను న్యాయం జరగలేదు ఇప్పుడు అడిగి న్యాయం జరగలేదు దేనికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు జిల్లా ముసుళ్లకుంట గ్రామంలో హనుమత్గిరి కొండపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వామివారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం ముసుళ్లగుంట గ్రామం దగ్గర ఎం రావిలంక గ్రామంలో ఈరోజు ఈ హనుమత్ శిఖరంలో అంటే ప్రతిష్టానంద స్వామి ఇంతకు ముందు వచ్చి ఇట్లా వెళుతూ ఈ గ్రామంలో ఈ కొండ మీద ఈ శిఖరం మీద హనుమంతుడు ఉన్నట్టు ఆయన భావించి ఇక్కడ హనుమంతుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఇది హనుమత్ శిఖరంగా పేరు పొందింది.
అలాగే ఒక సామాన్యుడైన చక్రవర్తి చక్రవర్తి కల్లోకి వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నా గుడి కట్టమని చెప్పి ఆయనకి స్వప్నంలో కనిపించినందున ఆ అబ్బాయి చిన్న వయసులో ఉన్నా సరే ఒక పేదింటి కుటుంబంలో ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చి ఆ అబ్బాయి ఒక గొప్ప సంకల్పాన్ని ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి ఒక గొప్ప సంకల్పం చేపట్టడం జరిగింది. ఈ సంకల్పం ఈరోజు ప్రతి ఒక్క హిందువుకి ఒక ఆదర్శంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో చూస్తే మన రాష్ట్రంలో పర్టికులర్లీ ఈరోజు అన్ని మతాల వాళ్ళు ఎవరి మత ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, కానీ హిందూ మతత్వం ఒక జీవన విధానంగా మనం భావించి ఈ రోజు వరకు కూడా మనం సరిగ్గా ఇంకా మన ప్రచారాన్ని సరిగ్గా చేపట్టలేదు. ఎందుకంటే అది మన జీవన విధానంలోనే ఇమిడి ఉందని ఎప్పుడు భావించాం. కానీ ఈ రోజు హిందుత్వానికే ప్రమాదం కలిగించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఈ రోజు మనకి అద్దంలా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఒక అబ్బాయి చక్రవర్తి ఈ సంకల్పం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సంకల్పానికి నా వంతు భాగంగా నన్ను మొట్టమొదటిగా ఇక్కడ శంకుస్థాపనకు పిలిచారు. ఈ గుడికి ఎలాంటి ఖర్చు అయినా సరే వాళ్ళ సంకల్పం ఎట్లా ఉన్నా సరే నా వంతు 100% కృషి చేయడానికి నేను ఈ సంకల్పం పూర్తి కావడానికి ఎలాంటి ఆర్థిక సాయం కానీ అదర్వైజ్ కూడా మోరల్ సపోర్ట్ కానీ ఇవ్వడానికి నేను ముందుకొస్తున్నాను. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం బాపట్ల జిల్లా అద్దంకిలోని ఎండీఓ ఆఫీసులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి పాల్గొని పెన్షన్ను అందజేశారు. సీఎం జగన్ ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఏపీ ప్రభుత్వం పెన్షన్ను 3,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి. కానీ హనుమరెడ్డి గారికి హనుమతి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 2,000,000 లక్షలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. నేను కూడా మీరు ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు నన్నగైనా ఇక్కడ ఆలోచించినట్టయితే ప్రేమించినట్టయితే నేను ఖచ్చితంగా మీ అందరికీ మీ అందరూ ఒకటిగా మీ పెద్దలాగా మీ ఇంట్లో మనిషిలాగా ఖచ్చితంగా కష్టపడి మీ ముందే ఉంటారని చెప్తా ఉన్నాను. అలాగే ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగి కాకుండా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరేలా చేస్తూ ఉన్నాడు. ఎవరింటికైనా సరే మాకు ఇది రాలేదు అనే ఆలోచన లేకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ అద్దంకి రూరల్ మండలంలో చూసుకుంటే పెన్షన్లో గతంలో ఏదో మండలం మొత్తానికి 400 మందికి 500 మందికి ఇచ్చేసామని చెప్తుంటూ కూర్చుకునేవాళ్ళు గత ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, పెన్షన్ల కార్యక్రమం పెన్షన్లో 3,000 ఇస్తున్నాడు. అదేవిధంగా 7,500 మందికి ఒక్క మండలం నుంచి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 2,000,000 లక్షలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నేను కూడా మీరు ఖచ్చితంగా తీసుకుంటాను. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్టంలో ఇవ్వనని పెన్షన్లు ఏపీలో సీఎం జగన్ ఇస్తున్నారని, రాష్టంలో అర్హులై ఉంటే చాలని కులం మతం ప్రాంతం చూడమని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు ఈవూరి గణేష్. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో దారుణం జరిగింది. రేణుశ్రీ అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గీతం యూనివర్సిటీ భవనం 6వ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని భవనంపై నుండి దూకుతుండగా క్యాంపస్లోని విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రేణుశ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. కాగా యువతి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
వర్సిటీ అధికారుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రేణుశ్రీ సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. ఈ చోరీలో 40 సవర్ల బంగారం, కొంతమేర నగదును దుండగులు దొంగిలించారు. ఇంట్లో ఉన్న బీరువాని పగలకొట్టి నగదును బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యపల్లి మండలం గామాలపాడు గ్రామం చెందిన నా పేరు ఎర్రగడ్డ సైదులు. నేను రాత్రి గుంటూరు నుంచి 12 గంటలకి మేము గామాలపాడు చేరుకొని మా ఇంట్లో నిద్రిస్తున్నాను. తర్వాత 2 గంటల నుంచి మధ్యలో 5 గంటల మధ్యలో మా ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 40 సవర్ల బంగారం, ఒక 70,000 రూపాయల అమౌంట్ దొంగిలించుకెళ్ళటం జరిగింది. ఈ విషయమై ఫస్ట్ మా మదర్ చూసి ఇలా ఏ నబ్బాయి బీరువా తీసిందని చూసేసరికి మొత్తం పోయి ఉండటం వల్ల వెంటనే నేను నాగరాజు ఎస్ఐ దాచపల్లి నాగరాజు ఎస్ఐ గారికి కాల్ చేస్తే స్టేషన్కి రమ్మంటే స్టేషన్కి వెళ్ళాను. ఆ తర్వాత సిఐ గారు మాట్లాడేసి సిఐ గారు నాగరాజు గారు గుంటూరు నుంచి స్పెషల్ క్లోజ్ టీమ్ వచ్చేసి ఇంటి మొత్తాన్ని దర్యాప్తు చేస్తూ పరిశీలిస్తున్నారు. మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడూ ఇట్లాంటి సంఘటనలు జరిగిన రకాలు లేవు. ఇదే మొదటిగా దాదాపు 40 సెవెన్లు అంటే ఆల్మోస్ట్ 20 లక్షలు దాకా ఉంటుంది. రాజ్యపల్లి మండలం గామాలపాడు గ్రామం చెందిన నా పేరు ఎర్రగడ్డ సైదులు. నేను రాత్రి గుంటూరు నుంచి 12 గంటలకి మేము గామాలపాడు చేరుకొని మా ఇంట్లో నిద్రిస్తున్నాను. తర్వాత 2 గంటల నుంచి మధ్యలో 5 గంటల మధ్యలో మా ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 40 సెవెన్ల బంగారం, ఒక 70,000 రూపాయల అమౌంట్ దొంగిలించుకెళ్ళటం జరిగింది. ఈ విషయమై ఫస్ట్ మా మదర్ చూసి ఇలా ఏ నబ్బాయి బీరువా తీసిందని చూసేసరికి మొత్తం పోయి ఉండటం వల్ల వెంటనే నేను నాగరాజు ఎస్ఐ దాచపల్లి నాగరాజు ఎస్ఐ గారికి కాల్ చేస్తే స్టేషన్ క్రమం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు దాడికి దిగాయి. ఈ దాడిలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. కుక్కల బెడద నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కోలమూరులో అయోధ్య రామ మందిరం అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు పేరుచెర్ల వెంకట సుభాష్ ఆధ్వర్యంలో జరిగింది. 500 సంవత్సరాల నుండి ఎదురు చూసిన మన రాముని మందిరాన్ని నిర్మించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ రామ మందిర నిర్మాణానికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, వారందరి త్యాగబలమే ఈ అయోధ్య నిర్మాణమన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవడం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమన్నారు పేరుచెర్ల వెంకట్. బీజేపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ, ఈరోజు మా కాలమూరు గ్రామంలో అయోధ్య బాలరాముని పూజిత అక్షింతలు పంపిణీ కార్యక్రమం మా గ్రామస్తులందరూ కూడా పవిత్రంగా భావించి మా గోపాలస్వామి గుళ్ళో పూజలు చేసి ఈరోజు అందరికీ కూడా అక్షింతలు గ్రామంలో హిందూ బంధువులు హిందూ సోదరులందరికీ కూడా వాటిని పంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకున్నా. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆయాల రథయాత్ర చేసిన అద్వానీ గారు స్టార్ట్ చేసిన దాన్ని ఇవాళ అద్వానీ గారికి ఇవాళ ఆయనకి అంకిత ఇవ్వడం కోసం 22వ తారీఖుని ప్రారంభోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కడా ఏ ఎలిగేషన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. బీజేపీ నర్సాపురం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మరో నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో దేవరా సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయలుదేరనున్నారు. తొలుత ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్ర అని నామకరణం చేశారు. అయితే ఇప్పుడు ఆ యాత్ర పేరు మారింది. రాహుల్ చేపట్టే ఈ 2వ విడత యాత్రకు భారత్ జోడో న్యాయ యాత్రగా పేరు మార్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలోనే రాహుల్ గాంధీ యాత్ర పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారని జయరాం రమేష్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14న ప్రారంభమవుతుందని, మార్చి 30న ముగుస్తుందని వివరించారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ 6713 కిలోమీటర్ల యాత్ర చేస్తారు. భారత్ జోడో న్యాయ యాత్ర 66 రోజులు కొనసాగనుంది. 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర జరుగుతుంది. మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి మొదలై మహారాష్ట్రలో ముగియనుంది. అయితే భారత్ జోడో యాత్రకు భిన్నంగా ఈసారి రాహుల్ ఎక్కువగా బస్సు ద్వారా యాత్ర చేస్తారని తెలుస్తోంది.
జపాన్ భూకంపం వల్ల భారీ నష్టమే జరిగింది. అయితే ఆ భూకంపం వల్ల 242 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. వారి కోసం అధికారులు టీములుగా ఏర్పడి అన్వేషిస్తున్నారు. ఇషికావా రాష్ట్రంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. జనవరి 1వ తేదీన జపాన్లో వచ్చిన భూకంపం భారీ ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించింది. నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం వల్ల పెను నష్టమే జరిగింది. అయితే ఇప్పటి వరకు 242 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. రెస్క్యూ బృందాలు సుమారు 72 గంటల పాటు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఈ నెల 4న ముగియనుండటంతో 242 మంది ఆచూకీ కోసం వెతుకులాట మొదలైంది. సెల్ఫ్ డిఫెన్స్ దళాలు మిస్ అయిన వారి గురించి తీవ్రంగా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కూలిన ఇళ్ల కింద అనేక మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సుర్జు వాజిమా పట్టణాల్లో ఎక్కువగా ఇళ్లు కూలాయి. అక్కడ మిస్ అయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా వేలాది ఇళ్లకు విద్యుత్ నీటి సరఫరా నిలిచిపోయింది. కొండచిరలు విరిగిపడడం, రోడ్లు బ్లాక్ కావడం వల్ల అనేక మంది దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రతి ఒక్కరిని గుర్తించే వరకు రెస్క్యూ ఆపరేషన్ ఆగదు అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. భూకంప బాధితుల కోసం ఈసారి బడ్జెట్లో 34 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు జపాన్ సర్కార్ తెలిపింది.